పంజాగుట్టలో నిత్యం రద్దీగా ఉండే ఫ్లైఓవర్ కింద ఓ మానసిక రోగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఓ అడ్వర్టైజ్మెంట్ బాక్స్ పైకెక్కిన యువకుడు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అంతలో అటుగా బస్సు రావడంతో దానిపై పడిపోయాడు. ఫ్లైఓవర్ కొక్కే గాని అతడు మూడు వేసిన తాడును ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన సిబ్బంది తొలగించడంతో అతడు ఉరివేసుకునే వీల్లేకపోయింది. దాంతో అక్కడ నిలిపివేసిన బస్సుపై పడిపోయాడు. అతడికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో దర్శనమిస్తోంది.